అవన్నీ పెద్ద సైజు మట్టి పురుగు. నేనండి అయ్యా పోస్ట్ మ్యాన్ని. సర్వానందం గారికి ఉత్తరం ఉందని వస్తుంటే చెరువు గట్టున జారు పడ్డానండి. ఎందండి అయ్యా? పెద్ద ఆయనకైనా ఉత్తరం వచ్చింది చూడు. అయ్యా బాబు టైం ఎంత అయిందండి? అదొకండు అమ్మనవారు బస్సులో పడుతుంటారు కన్నడ అమ్మచ్చి బస్సులే వందండి వీరికి మలయాళం మేం సా బస్సులే. నమస్తే హిందీ, వణక్కం తమిళ్, గుడ్ మార్నింగ్ ఇంగ్లీష్, నమస్కారం తెలుగు. ఆలస్యమైనందుకు క్షమించాలి. నిన్న రావాల్సిన ఉత్తరం అలవాటు ప్రకారం ఆలస్యంగా ఈ రోజు వచ్చింది. బండి అయిపోతుందని ట్రాక్టర్ తీసుకొచ్చాను. రండి తెలుగు, వాంగో తమిళ్, ఆయే హిందీ, ప్లీజ్ కమ్ ఇంగ్లీష్. మీ పెద్దనాన్నగారు మీకోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారమ్మా. పెద్దనాన్నగారు ఎవరు? అదేమిటమ్మా అయ్యగారు? అయ్యగారు ఎవరు? సర్వానందం గారు. సర్వానందం గారు ఎవరు? ఇంతకీ మీరెవరు? నా పేరు వెంకటలక్ష్మి. విఘ్నేశ్వరి కాదా? కాదు. అంటే మీరు సర్వానందం గారు తమ్ముడు సత్యానందం గారు అమ్మాయి కదా? కాదు, వెంకటప్ప గారు అమ్మాయిని. నాన్నగారు బండి పంపిస్తున్నారు, ట్రాక్టర్ పంపించారేమో నెట్టాను. నా గొప్ప పని చేసే కానీ దిగు దిగవమ్మా. గాలి తీసేసిన ట్రాక్టర్ చూపలేని మొహం చూసి అనుకున్నాను. ఎవరెవరి కోసం ఏ బండి పంపించినా ఎక్కేయడమేనా? దిగో. మీరు కూడా వెంకటప్పయ్య గారు అమ్మాయినా? కాదు. మీ పేరు కూడా వెంకటలక్ష్మినా? కాదు వింధ్య. కాదు విఘ్నేశ్వరి. మీ పెద్దనాన్నగారి పేరు? సర్వానందం గారు. ఆయన వయసు ఎంత? 30? 40? 70. అమ్మాయి గారు మీరు మీరే రండి, నన్ను చిన్నారు గుర్తుండండి. రండి రండి రండి. ఈ కాసేకే మన గ్రామం 2 మైల్ పూరి. ఏ భాష? బెంగాలీ. అంటే ఇక్కడి నుంచి మన ఊరు 2 మైళ్ళు ఉంటుందని అర్థం. ఎక్కడమ్మా? ఎంగిరండి 10 నిమిషాల్లో నమ్మ ఊరు పోయేళ్ళం. ఇదేం భాష? తమిళ. అదే 10 నిమిషాల్లో ఇక్కడి నుంచి మన ఊరు వెళ్ళిపోతామని అర్థం. నీ పేరేమిటి? తెగమక. ఏ భాషలో? అన్ని భాషలోను. తెలుగుకి తీ, కన్నడానికి కా, మరాఠీకి మా, కొంకణీకి కా. ఆ భాషల పట్ల గౌరవంతో నా పేర్లో పెట్టుకున్నాను. మీకు బోర్డు అనిపించకపోతే నా గురించి కొంత చెప్పాలి. నేను మిలిటరీ వంటవాడిగా పనిచేసి అంట్లు తవ్వలేక ఆ పని మానేశాను. అక్కడ ఉండగా అన్ని భాషలో మాట్లాడే సైనికులతో మాట్లాడడం కోసం భాషలు అన్నింటినీ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను 14 భారతీయ భాషలను మాట్లాడగలను, 4 భాషలు రాయగలను. మీ పెళ్ళవడానికి వారం రోజుల ముందే అయ్యగారి దగ్గర పనిలో చేరాను. ఇది నా ఫ్లాష్ బ్యాక్. ఇదే మీ ఇల్లమ్మా. 50 గదులు, 101 గుమ్మాలు, 150 అద్దాలు ఉన్న బంగ్లా. చిన్నప్పుడు మీరు ఇక్కడే పెరిగారు అనుకోండి, చాలా కాలం అయింది కదా, మర్చిపోయి ఉంటారేమో అని చెప్తున్నా.